వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎలక్షన్స్ అంతా అయిపోయినాయి కదా సార్, ఇక రకరకాల విశ్లేషణలు అన్ని జరుగుతున్నాయి. ఎస్ సార్, అందులో భాగంగానే నిన్న సార్ ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఈ నేషనల్ మీడియాకు సంబంధించిన ఎడిటర్స్ అందరూ కూడా ఎస్ సార్ కూర్చొని డిస్కస్ చేశారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టుగా. అందులో భాగంగా క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడంటే ఏపీలో వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా ఇది నడుస్తోంది సార్, బట్ వాళ్ళు వన్ సైడెడ్ గా ఏపీలో కూటమియే రాబోతోంది, మిగతా చోట్ల ఎన్డీఏ సర్కార్ తో ఎలయన్స్ ఉన్న వాళ్ళది డౌట్ గానీ ఏపీలో మాత్రం పక్కా రాబోతోంది అనేది ఒక విశ్లేషణ సార్. అందులో ఒకతని కామెంట్ అది రుచిర్ శర్మ సార్, ఆయన చాలా పెద్ద ఆయన మార్గాన్ శాల్వీ ఇన్వెస్టర్ కూడా, సో అతను కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది సార్, నిజంగానే ఇది జరగొచ్చా అన్నట్టు మీ విశ్లేషణ సార్? నిజానికి అది చాలా పెద్ద సంస్థ అండి, ఇండియా టుడే కాంక్లేవ్ ఎలక్షన్స్ మీద ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టారు. చాలా అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ, సిఎస్డిఎస్ లోక్నీతి చీఫ్ సంజయ్, మరి రుచిర్ శర్మ, మరి ఇండియా టులేకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆస్తక్కి రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా పాల్గొన్న దానిలో చాలామంది చెప్పింది ఏంటంటే, దేశంలో ఆప్కీబార్ ఈసారి 400 సీట్లు చార్ సౌ అనేది బీజేపీ స్లోగన్ అవటం వలన ఈ పాయింట్కి ఇంపార్టెన్స్ వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వై నాట్ 175 అని చెప్పి ఈయన కూడా అంటాం వలన ఆంధ్రప్రదేశ్ ఏంటి ఎలా ఉంది అనేది వచ్చింది. ఇందులో ముఖ్యంగా నేషనల్ వైడ్ 272 హాఫ్వే మార్క్ దాటుతుందా దాటదా భాజపా. భాజపా సొంతంగా 303 స్థానాలు ఉన్నాయి, 272 స్థానాలు మార్క్ని దాటుతుందా దాటదా అనేది మ్యాజిక్ ఫిగర్ని దాటుతుందా లేదా. 250 నుంచి 272 వరకు రావచ్చు అనేది స్థూలంగా వాళ్ళు చెప్తున్నమాట. అంటే ఒక మైనారిటీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే గ్యారంటీగా వస్తుంది, ఒక మైనారిటీ ప్రభుత్వం వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం మహారాష్ట్రలో మరి శివసేన షిందే వర్గం కానీ, బీహార్లో జేడీయూ కానీ, ఈ రెండింటి వలన భాజపా ప్రతిష్టను కోల్పోయింది. హిందీ రాష్ట్రాల్లో 1-2 స్థానాల్లో వాళ్ళు ఓడిపోయినా ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా, వాళ్లతో పాటు భాజపా స్థానాలు కూడా తగ్గుతున్నాయి అనేది వాళ్ళ వాదన. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయితే భాజపా మిత్రపక్షాల వలన లాభపడుతుంది అని అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి రుచిర్ శర్మ వెంకాబద్ద అని చెప్పి, అది వాస్తవం కూడా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేస్తానండి, ఇందులో 3 స్థానాల్లో గెలుపు ఖాయం, 1 స్థానంలో తీవ్రమైన పోటీ జరుగుతాం, అది ఎటైనా అవ్వచ్చు. అంటే సుమారు 4 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇక కూటమి పక్షాలకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు, 2 జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. 14 తెలుగుదేశం పార్టీ గెలిచిన, 2 జనసేన, మొత్తం ఒక 20 స్థానాల వరకు ఈ కూటమి గెలిచే అవకాశం. ఇక తెలంగాణలో కూడా గతంలో వచ్చిన 4 స్థానాలకి బదులుగా ఎక్స్ట్రా 2-3 స్థానాలు అధికంగా వచ్చే అవకాశం. అంటే ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు 6-7 స్థానాలు. ఈ 6-7 స్థానాలు లబ్ధి పొందితే కర్ణాటకలో మైనస్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, గతంలో 26 స్థానాలు సాధించిన భాజపా ఈసారి గణనీయంగా సగానికి సగం కోల్పోయినా ఆశ్చర్యపడాలి. ఎందుకంటే అక్కడ మిత్రపక్షం, భాజపా ఒక మిత్రపక్షాన్ని ఏర్పాటు చేసుకుంది, జేడీఎస్. జేడీఎస్ ప్రజ్వల్ రేవణ గారి ఉదంతం వలన అప్రతిష్ట బాలయ్యింది, బాగా దూసుకుపోతున్న భాజపా అప్రతిష్ట బాలయ్యింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ సమస్య మీద ఒక ఉద్యమంలాగా క్యాంపెయిన్ చేయటం వలన ఇక్కడ కూడా 10 స్థానాల వరకు వస్తున్నాయి అన్నది కొంచెం వస్తున్నాయి. ఎక్స్ట్రా అయితే తప్పకుండా వస్తాయి, 7 స్థానాల వరకు వస్తాయని. అంటే 3 స్థానాలు అధికంగా రావటం సామాన్యమైన విషయం కాదు, 14% ఓటు శాతం ఉన్న నుంచి
25-30% ఓట్లు సాధించడం అంటే అది అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఇన్ని వరకు మీద పడినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం తగ్గడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే దాదాపు 30 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది భారస్వామ్యం నుంచి. అంటే అంతమంది చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు భారస్వామ్య ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్స్ జాయిన్ అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్స్. ఆ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కూడా బలమైన పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే Y0 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన కూటమి నుంచి తీవ్రమైన పోటీని సారి ఎదుర్కొంటారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓడిశారు మనకేంటంటే అర్థమెటిక్ అనేది ఒక బేస్ స్టడీకి ఉపయోగపడుతుందండి. 49.9 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓటు శాతం, కూటమికి ఉన్న ఓటు శాతం 45.5, అంటే ఓటు శాతం డిఫరెన్స్ 4.4%. మరి ఉద్యోగస్తులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని యువ ఓటర్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ స్థూలమైన అభిప్రాయం. అంటే దీని మీద పెద్ద విశ్లేషణలు ఏమి అవసరం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు బాగలేదు, అభివృద్ధి జరగలేదు, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు అనేది జనరల్గా వస్తున్న ఈ మిన్నువేరుకు మీద పడినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మరి ప్రభుత్వ హింస అనేది పోలీస్ అధికారులను ఎక్సెస్గా యూజ్ చేసుకుంటున్నారు అని అభియోగాలు వస్తున్న ఈ తరుణంలో, మరి ప్రభుత్వ వ్యతిరేకత ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కోలే, ముఖ్యమంత్రి కూడా ఎదుర్కోలేంత ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన మూట కట్టుకుంటున్నాడు అని వార్తలు వస్తున్న తరుణంలో ఓటు శాతం వీళ్ళ ముగ్గురికి డిఫరెన్స్ 4% కాబట్టి ఆ 4% ఓవర్కమ్ చేయడానికి కూటమికి పెద్ద కష్టమేమీ కాదు అనేది ఒక స్థూలమైన ఓవరాల్ జనరలైజ్డ్ ఒపీనియన్. అదే రిఫ్లెక్ట్ చేసింది వాళ్ళు చెప్పిన మాటల్లో. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లబ్ధి పొందుతున్నది భాజపానే. ఎలా లబ్ధి పొందుతుందంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఎన్డీఏ మిత్రపక్షాల్లో అత్యధికమైన స్థానానికి పోటీలో, శివసేన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది షిండే వర్గం. అక్కడ మరాఠాకి పుట్టించింది, శివసేనను పుట్టించింది షిండే కాదు, బాల్ ఠాకరే గారు, ఆయన కుమారుడు ఉన్నాడు ఇప్పుడు సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ నాదే అన్నట్టు ఉంటుంది. అంటే మామూలు జనరల్ గా ఇప్పుడు వైఎస్ఆర్సిపి బొత్స గారు వచ్చి నాదే వైఎస్ఆర్సిపి అంటే ఎట్లా ఉంటుందండి? అది కాదు కదా. ఎన్టీఆర్ పార్టీ లక్ష్మీ భారతి గారు వచ్చి నాదే ఎన్టీఆర్ పుట్టించిన తెలుగుదేశం పార్టీ, అఫీషియల్ గా నేను వైఫ్నే అంటే తిరస్కరించారు కదా ప్రజలు. అలాగే ఈ వర్గాన్ని కూడా రేపు ఎన్నికల్లో తిరస్కరిస్తారు అనేది వాళ్ళ ఒపీనియన్. ఆ శివసేన వర్గం పోటీ చేస్తున్నది 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ కంటే 2 సీట్లు తక్కువ. బీహార్లో నితీష్ కుమార్ గారు యూటర్న్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన అపఖ్యాతి, నిజాయితీ కలిగిన వ్యక్తి, కానీ ఆయన ముఖ్యమంత్రిగా అవటం కోసం చేసిన విధానాలని ప్రజలు అసహించు. అది ఇది ఈ 2 రాష్ట్రాల్లోనూ భాజపా మీద వ్యతిరేకత కాదు, పక్షాల మీద వ్యతిరేకత. లాస్ అవుతుంది మాత్రం బీజేపీ, అనుకోకుండా బీజేపీకి లాస్ వస్తుంది అనేది యోగేంద్ర యాదవ్ గాని, మరి రుచిర్ శర్మ మాజీ మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్టర్ ఆయన కాని, సిఎస్డిఎస్ అధిపతి సంజయ్ గాని, వీళ్ళంతా స్థూలంగా వాళ్ళ అభిప్రాయపడింది. అది అక్కడ కూడా 16 స్థానాల్లో జేడీయూ పోటీ చేస్తుంది. ఈ ఈ 3 పక్షాలకి మరి తమిళనాడులో ఒక పార్టీ పోటీ చేస్తుంది 10 స్థానాలు. వీళ్ళెవరికి కూడా తెలుగుదేశం పార్టీ కంటే అధికంగా సీట్లు మాత్రం రావు, అది ఖరారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 12 స్థానాలని కైవసం చేసుకుంటుంది. మరి 12 స్థానాలను కైవసం చేసుకుంటే వీళ్ళకి గ్యాప్ 260 ఆ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి భాజపా, ఈ ఒక్క పక్షంతో మెజారిటీలోకి వచ్చేస్తారు. ఎన్డీఏలో ప్రధానమైన పక్షంగా తెలుగుదేశం పార్టీ మారబోతాం అనేది అది యథార్థం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.